గుంటూరు జిల్లా రేపల్లె శివారు ప్రాంతం అక్కిలేరు వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు స్కూలుకు చెందిన పెళ్లి బస్సు ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్లగా, రేపల్లె 11వ వార్డుకు చెందిన పుప్పాల శ్రీనివాసరావు కుమార్తె వివాహాన్ని బాపట్లలో ముగించుకుని తిరిగి స్వస్థలమైన రేపల్లెకు వస్తుండగా ఉదయం 6 గంటల సమయంలో బస్సు తాటి చెట్టును ఢీకొంది. అంతే, ఒక్కసారిగా బస్సు నుజ్జునుజ్జు అయిపోయింది. దీంతో సాయి కిరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే యాక్సిడెంట్ జరిగిందని చెబుతున్నారు. చికిత్స నిమిత్తం క్షితగాత్రులను గుంటూరు మరియు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గుంటూరు జిల్లా రేపల్లె శివారు ప్రాంతం అక్కిలేరు వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు స్కూలుకు చెందిన పెళ్లి బస్సు ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్లగా, రేపల్లె 11వ వార్డుకు చెందిన పుప్పాల శ్రీనివాసరావు కుమార్తె వివాహాన్ని బాపట్లలో ముగించుకుని తిరిగి స్వస్థలమైన రేపల్లెకు వస్తుండగా ఉదయం 6 గంటల సమయంలో బస్సు తాటి చెట్టును ఢీకొంది. అంతే, ఒక్కసారిగా బస్సు నుజ్జునుజ్జు అయిపోయింది. దీంతో సాయి కిరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే యాక్సిడెంట్ జరిగిందని చెబుతున్నారు. చికిత్స నిమిత్తం క్షితగాత్రులను గుంటూరు మరియు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాల